నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు సైంటిఫిక్ వాస్తు ఎక్స్పర్ట్ రామకృష్ణ మాస్ట్రాజ్ గారు వారిని అడిగి వాస్తు సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే గురుజీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుజీ చూస్తే కానీ చాలామంది ఏ ఇంట్లోనైనా దోషం ఉంది ఉంది అంటూ ఉంటారు ఇక వాళ్ళు రకరకాల మూలల్లో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటారు ఈశాన్యంలో ఎక్కువగా చూస్తే రాగచమ్ములో వాటర్ పోస్ పెడుతూ ఉంటారు ఇక ఆగ్నేయంలో కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు పెడుతూ ఉంటారు అసలు ఏ మూలన ఏ వస్తువులు పెట్టాలి వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏ మూలన ఏ వస్తువు పెట్టాలి అనేటువంటి విధి విధానం తెలుసుకునే ముందుగా ముఖ్యంగా ఆ యొక్క ప్లాటులో మనం ఎనభై డివిజన్స్ ఏక ఏకస్థితి పద్ధతి అంటారు దాన్ని అంటే ఇది వాత్స్రిత ఒక స్థలాన్ని మనం ఎనభై ఒక్క భాగాలుగా విభజన చేసి అందులో పదహారు డైరెక్షన్ని నలభై ఐదు దేవతల్ని వాస్తు పురుష మండలాన్ని పెట్టిన తర్వాత ఏ మూల ఏమొచ్చింది అంటే ఆగ్నేయం ఎక్కడొచ్చింది నైరుతి ఎక్కడొచ్చింది ఈశాన్యం ఎక్కడొచ్చింది వాయువ్యం ఎక్కడొచ్చింది అలాగే మిగతా పదహారు డైరెక్షన్ అంటే వాయువ్యము అంటున్నాం ఉత్తర వాయువేమో ఉంది పశ్చిమ వాయువేమో ఉంది అలాగే ఈశాన్యము అంటున్నాం తూర్పు ఈశాన్యము ఉంది ఉత్తర ఈశాన్యం ఉంది అలా మనం ఉదాహరణకి పదహారు డైరెక్షన్లు కనుక ఆ యొక్క స్థలంలో పెట్టినప్పుడు ముఖ్యంగా మనం అంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా ఈశాన్యం గుంట అనుకున్నాం అంటే ఈశాన్యం గుంట అంటే ఈశాన్యం నీటి గుంట ఉండాలి నీటి గుంట అంటే నీటికి సంబంధించిన విధి విధానం ఏదైనా అంటే ఇప్పుడు మనం రాగి చెంబులో చాలామంది అనుకుంటూ ఉంటారు రాగి చెంబులో నీరు కనుక మనం ఉత్తర ఈశాన్యంలో పెడితే ఆ యొక్క కుబేర తత్వానికి అది పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ఇంటికి ఫ్లో ఆఫ్ ఇన్కమ్కి ప్రతీక అంటారు అంటే లక్ష్మీదేవి ఆగమనం అంటారు రాగి చెంబు లో కనుక వాటర్ పోసి మనం ఒక రాత్రంతా ఉంచినా లేకపోతే ఏదన్నా గాజు బౌల్లో కనుక మనం ఈ విధంగా వాటర్ పోసి అందులో కొన్ని పుష్పాలు అవి వేసి ఉంచిన ఉత్తర ఈశాన్యంలో ఆ ఇంట్లోకి యజమానికి ఈ యొక్క లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేట చెప్పటంలో ఎలాంటి సంశయం లేదు అలాగే ఇక్కడ ఈ యొక్క మిగతా డైరెక్షన్లు ఏవైతే ఉన్నాయో పదహారు డైరెక్షన్లో ముఖ్యంగా ఈశాన్యము తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కాకుండా తర్వాత వచ్చేసి ఆగ్నేయం అంటే మనం ఆగ్నేయం అంటే మంట అనుకున్నాం మంట అంటే అక్కడ వంట అది వండుతూ ఉంటారు కాబట్టి ఇంటి గృహానికి సంబంధించినటువంటి ఆ యొక్క దిశ అక్కడ మనం ఏమి ఉంచకూడదు లక్ష్మీదేవి నివాసం ఉండకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి అంటే ఇదంతా కూడా అంటే పొరపాటున గనక మనం అక్కడ లక్ష్మీదేవి అంటే బీర్వా కానీ ఈ యొక్క లక్ష్మీదేవి నిల్వకి సంబంధించి ఏదైనా గోల్డ్ డైమండ్స్ డాక్యుమెంట్స్ కానీ ఈ యొక్క ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం కానీ ఈ యొక్క దక్షిణ ఆగ్నేయం కానీ ఆగ్నేయం కానీ అక్కడ ఏమైనా కబోర్స్ కనుక చేసుకొని అందులో మనం ఏమన్నా ఈ యొక్క ఆస్తిపాస్తులకి సంబంధించినటువంటి ఏదైనా విలువైనటువంటివి ఉంచినా అక్కడ అది భస్మం అయిపోతుంది అంటే భస్మకారకమేగా మంట దగ్గర ఉంచకూడదుగా అవన్నీ కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి కాబట్టి ఈశాన్యంలో ఒక రకమైనటువంటి విధి విధానం ఉంటుంది ఆగ్నేయంలో ఒక రకమైనటువంటి విధి విధానం ఉంటుంది ఇక్కడ నైరుతి మూల నైరుతి మూల ఈ సిక్స్టీన్ డైరెక్షన్స్ ఫార్టీ ఫైవ్ దేవతాసు వాస్తు మండలం ఏదైతే మనం పెట్టుకొని ఆ యొక్క స్థలంలో ఎగ్జాక్ట్గా దక్షిణ నైరుతి ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ బీరువా అనేది పెట్టుకోవాలి అంటే ఇక్కడ బీరువా అనేటువంటిది ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవచ్చు ఆ యొక్క గదిలో దక్షిణ నైరుతిలో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ దక్షిణ నైరుతి అని ఎందుకంటున్నానంటే దక్షిణ నైరుతిలో స్థిర లక్ష్మి నివాసం స్థిర లక్ష్మి నివాసం అంటే ఈ యొక్క గోల్డ్ డైమండ్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇంటికి సంబంధించినవి ఉంటాయో అవన్నీ కూడా స్థిరలక్ష్మి కింద వస్తుంది కాబట్టి అవి అక్కడ ప్లేస్ చేసుకోవాలి సహజంగా ఈ యొక్క చరలక్ష్మి ఉందిగా చరలక్ష్మి అంటే ఈ యొక్క లిక్విడ్ క్యాష్ లిక్విడ్ క్యాష్ అనేటువంటిది ఆ యొక్క ఉత్తర వాయువ్యంలో ఆ యొక్క స్థలంలో ఏదైతే ఉందో చూసుకొని అక్కడ చరలక్ష్మిని కనుక ఉంచినట్లయితే మనకి వ్యయం తగ్గి ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏ ఏ మూల ఏ విధంగా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అనేటువంటిది వాత్సాశ్రీచ పూర్తిగా తెలుసుకుని మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి అలాగే వాయువ్యంలో అంటే ఉత్తర వాయువ్యంలో ఇప్పుడు పశ్చిమ వాయువ్యం అన్నాగా పశ్చిమ వాయువ్యంలో కనుక ఒక గ్లోబ్ అంటే ఇది వాయువ్యం అంటే పిల్లలకు సంబంధించింది పిల్లల చదువు బాగా అభివృద్ధిలోకి రావాలన్నా వాళ్ళు చదువులో నిష్ణాతులు అవ్వాలన్నా వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా పశ్చిమ వాయుల్లో తిరిగేటువంటి గ్లోబు కనుక ఒకటి పెట్టినట్లయితే ఆ పిల్లలు చదువులో అభివృద్ధి పనంలో వెళ్ళి ఉత్తీర్ణత చెంది మంచి మార్గంలో ముందుకు వెళ్తారు కాబట్టి ఈ రకంగా మూలల్లో మనం ఈ విధంగా ఉండేటువంటి విధి విధానం మనం వాస్త శాస్త్రీత్యా అవలంబించాలి చక్కగా వివరించారు గురుజీ అంటే కొన్ని కొన్ని ప్లాన్స్ కూడా పెడుతూ ఉంటాం మూలల్లో ఇన్ ద సెన్స్ తులసి మొక్కని ఈశాన్యంలో మనం పెడుతూ ఉంటాము ఇంకా ఆగ్నేయం కానీ రకరకాల ప్లేసెస్లో మనీ ప్లాంట్ అలాంటివి పెడుతూ ఉంటాం సో అలా పెట్టచ్చు అంటారా మొక్కలు ఏదన్నా మూలల్లో ప్రత్యేకంగా పెట్టాల్సిన మొక్కలు ఉన్నాయా ఇంటి వాస్తు వేరు వృక్ష వాస్తు వేరు దేవాలయ వాస్తు వేరు అపార్ట్మెంట్ వాస్తు వేరు ప్లాట్ వాస్తు వేరు దేవాలయ వాస్తు అంటే ఆగమ వాస్తు సిద్ధాంతం ద్వారా నిర్ణయించేటువంటిది దేవాలయ వాస్తు వృక్ష వాస్తు అనేటువంటిది ఆ యొక్క స్థలంలో వృక్షాల ద్వారా ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేటువంటి విధి విధానాన్ని మనం చూసుకోవాలి మనం అందరికీ తెలిసినట్టుగానే ఆగ్నేయంలో మనీ ప్లాంటు మామిడి మొక్కలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాం అంటే ఆగ్నేయ ఇప్పుడు మామిడి మొక్కలు ఎందుకు పెట్టాం వేసవి కాలంలో మామిడి మొక్కలు వస్తాయి కాబట్టి అది అగ్నితత్వం కాబట్టి అగ్నితత్వానికి సూటబుల్ది మామిడి కాబట్టి మామిడి పెట్టాం ఇప్పుడు అగ్నితత్వం అగ్నితత్వానికి ఈ యొక్క మనీ ప్లాంట్ లక్ష్మీదేవి శక్తి తత్వం శక్తి తత్వం కాబట్టి ఈ యొక్క మనీ ప్లాంట్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో పెట్టుకొని ఆ యొక్క మొక్కని పెంచడం వల్ల ఇంట్లోకి రాబడి ఉంటుంది అని చెప్పేసి వాశాస్త్రీత చెప్పున్నారు మనం శాస్త్రంలో ఏ చెప్పినా శాస్త్ర ప్రామాణికంగా ఏదైతే చెప్పున్నారో ఆ విధంగానే మనం శాస్త్రీచ్ఛ ముందుకు వెళ్ళాలి అలానే ఈ శాన్యంలో మారేడు సాక్షాత్ స్వరూపం ఇదంతా కూడా వృక్షవాస్తు కిందకు వస్తుంది ఈ వృక్షవాసులో ఏం చెప్పారు ఈ మారేడు చెట్టు వేయండి అన్నారు అంటే మారేడు అంటే త్రిదళం త్రిగుణాకారం స్వామివారిది ఈశ్వరతత్వం ఈశ్వరతత్వం అంటే ఈశాన్యం ఈశ్వరతత్వం కాబట్టి మారేడు అనేటువంటిది అక్కడ వెయ్యాలి అలాగే వాయువ్యంలో మందారం ఏకమందారం వేయాలి ఏకమందారం అంటే ఏమన్నా వాయువ్యంలో ఉండే దోషాలు పోతాయి నైరుతిలో నైరుతిలో ఈ యొక్క దేవదారు కానీ అశోక చెట్లు కానీ వేయాలి ఇవన్నీ కూడా వాస్తశ్రీచ వృక్ష వాస్తశ్రీచ ఆ యొక్క మూలల్లో ఆ విధంగా వేసుకుంటే ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వచ్చి ఇంట్లో తెలిసి తెలియని ఏవైనా దోషాలు ఉన్నాయా అనేటువంటివి మనకి తెలియకుండానే అవి ఆ మొక్కల ద్వారా పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యి అవి నిర్మూలింపబడతాయి ఆ విధంగా మనం చక్కగా వివరించారు గురుజీ ఇక ఇప్పుడు చూస్తూనే ఉన్నాము రకరకాల లక్కీ ప్లాంట్స్ అని పెడుతూ ఉంటాము అవి కూడా మనం మూలలు చూసి పెడుతూ ఉంటాం ఎక్కువగా ఈశాన్య మూలలో కానీ లేదంటే ఈస్ట్ ఫేసింగ్లో కానీ పెడుతూ ఉంటాం అంటే ద్వారానికి ఎదురుగా కానీ వాటికి కూడా వాస్తు వర్తిస్తుంది అంటారా ముఖ్యంగా సింహద్వారానికి ఎదురుగా ఎలాంటి మొక్క కానీ ఎలాంటి చెట్టు కానీ ఉండకూడదు ఇది వాస్తు శాస్త్రంలో ముఖ్య విషయం ఏదైనా ఉంటే అది వృక్ష వేధాతత్వాన్ని ఇస్తుంది అంటే వృక్షం వలన వచ్చేటువంటి వేద వేద దోషం వేద అంటే వ్యధ అంటే ఆ వృక్షం వలన ఇంట్లోకి వ్యధ వస్తుంది అంటే మానసిక వ్యధ కలుగుతుంది కాబట్టి సింహద్వారానికి ఎదురుగా అది లక్కీ ప్లాంట్ అయినా ఏదైనా తత్వంలో ఉన్నటువంటి మారేడు చెట్టు అయినా సింహద్వారానికి ఎదురుగా మాత్రం అది పొరపాటున కూడా వేయకూడదు అంటే ఏదైనా మూలల్లో మనం చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి మొక్కల్ని పెంచుకోవటం ఏ లక్కీ ప్లాంట్ అయినా కూడా ఆ యొక్క విధి విధాన రీత్యా అంటే లక్కీ ప్లాంట్ అంటే ఇప్పుడు ఆఫీస్ రూమ్లో ఉందనుకోండి ఏదైనా ఈ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది లక్కీ ప్లాంట్స్ అనేటువంటిది వాళ్ళ వాళ్ళ టేబుల్స్ మీద అవి పెట్టుకుంటూ ఉంటారు కొంచెం నీళ్లు పోసి అది ఏంటంటే వాళ్ళకు అంటే అది ఆ పేరుని రీచ్ వచ్చింది కానీ అది అక్కడ ఆ ప్లాంట్ పెట్టడం వల్ల ఆ నీళ్లు పోయటం వల్ల అదేదో అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవటంలో సైంటిఫిక్గా ఎలాంటి రీజను లేదు కాబట్టి దాన్ని మనం ఏమి మనం నెగిటివ్గా చెప్పము పాజిటివ్గా చెప్పము అయితే ఏంటంటే విధి విధాన రీత్యా ఈ యొక్క అదృష్టము అంటే లక్కీ అంటే అదృష్టమేగా ఈ అదృష్టము అనేటువంటిది ఏ విధంగా వస్తుంది గ్రహ బలము గృహ బలము దైవ బలము ఈ మూడు ఉంటేనే అదృష్టం వస్తుంది అంతేగాని ఒక చెట్టు పెట్టడం వల్ల అదృష్టం వస్తుంది అంటే సైంటిఫిక్గా మనం ఇప్పటివరకు ప్రూవ్ చేయలేదు అది పెట్టుకోవటం వల్ల ఎలాంటి నష్టము లేదు ఈ విధంగా అంటే ఏదైనా మూలల్లో మనం చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి మొక్కల్ని పెంచుకోవటం ఏ లక్కీ ప్లాంట్ అయినా కూడా ఆ యొక్క విధి విధాన రీత్యా అంటే లక్కీ ప్లాంట్ అంటే ఇప్పుడు ఆఫీస్ రూమ్లో ఉందనుకోండి ఏదైనా ఈ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది లక్కీ ప్లాంట్స్ అనేటువంటిది వాళ్ళ వాళ్ళ టేబుల్స్ మీద అవి పెట్టుకుంటూ ఉంటారు కొంచెం నీళ్లు పోసి అది ఏంటంటే వాళ్ళకు అంటే అది ఆ పేరుని రీచ్ వచ్చింది కానీ అది అక్కడ ఆ ప్లాంట్ పెట్టడం వల్ల ఆ నీళ్లు పోయటం వల్ల అదేదో అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవటంలో సైంటిఫిక్గా ఎలాంటి రీజను లేదు కాబట్టి దాన్ని మనం ఏమి మనం నెగిటివ్గా చెప్పము పాజిటివ్గా చెప్పము అయితే ఏంటంటే విధి విధాన రీత్యా ఈ యొక్క అదృష్టము అంటే లక్కీ అంటే అదృష్టమేగా ఈ అదృష్టము అనేటువంటిది ఏ విధంగా వస్తుంది గ్రహ బలము గృహ బలము దైవ బలము ఈ మూడు ఉంటేనే అదృష్టం వస్తుంది అంతేగాని ఒక చెట్టు పెట్టడం వల్ల అదృష్టం వస్తుంది అంటే సైంటిఫిక్గా మనం ఇప్పటివరకు ప్రూవ్ చేయలేదు అది పెట్టుకోవటం వల్ల ఎలాంటి నష్టము లేదు ఈ విధంగా మనం వాస్తాస్త్రీత్యా చెప్పవచ్చు చక్కటి విశ్లేషణ గురుజీ ధర్మ సందేహాలను నివృత్తి చేశారు ధన్యవాదాలు స్వస్తి సో చూశారు కదా ఇది ఇవాళ టాపిక్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి